ఈ టాపిక్లో కానిస్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అలాగే కానిస్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ కానిస్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ వీటి గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మెక్ బాయ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో తెలుగులోన అప్లోడ్ ఉంటుంది ఓకే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే లెట్స్ గో ఇంటూ ద టాపిక్ కానిస్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ ప్రాసెస్ కానిస్టెంట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ అనేది కానిస్టెంట్ ఫస్ట్ ఇక్కడ చూసారుగా ఇది ఒక రిజిడ్ క్లోజ్డ్ కంటైనర్ రిజిడ్ క్లోజ్డ్ కంటైనర్ క్లోజ్డ్ కంటైనర్ అంటే వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఓకే దీంట్లో సిస్టమ్ అనేది ఒక గ్యాస్ దీంట్లో గ్యాస్ అనేది ఒక సిస్టమ్ ఈ సిస్టమ్కి మనం ఏం చేస్తున్నాం అంటే బర్నర్ ఉపయోగించి హీట్ అనేది సప్లై చేస్తున్నాం ఎప్పుడైతే గ్యాస్కి హీట్ సప్లై చేసామో ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనేవి రైజ్ అవుతాయి అంటే ప్రెజర్ టెంపరేచరు ఇంక్రీజ్ అవుతాయి వాల్యూమ్ మాత్రం కానిస్టెంట్ ఎందుకంటే క్లోజ్డ్ కంటైనర్ ఓకే ఈ ప్రెజర్ టెంపరేచర్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఈ ప్రెజర్వ్ టెంపరేచర్ని మనం ప్రెజర్ని పీవీ డైగ్రామ్ మీద చూపెడతాం ఓకే ప్రెజర్ ఇనీషియల్గా ఉన్నప్పుడు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది చూసారు కదా ఈ పీవీ డైగ్రామ్లో పాయింట్ వన్ ఇండికేట్ చేస్తుంది ప్రెజర్ వన్ని కానీ ఎప్పుడైతే బర్నర్ ఉపయోగించి హీట్ ఇచ్చామో ప్రెజర్ అనేది రైజ్ అవుతుంది ఓకే వన్ నుండి టూకి రీచ్ అవుతుంది సిస్టమ్ అనేది అంటే ప్రెజర్ అనేది పీ వన్ నుండి పీ టూకి రీచ్ అవుతుంది అంటే ఇక్కడ పీ టూ అనేది పీ వన్ కంటే ఎక్కువ ఇది పీవీ డైగ్రామ్ వాల్యూమ్ చూశారు కదా వాల్యూమ్ అనేది కానిస్టెంట్ అందుకే ఇది ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది వాల్యూమ్ చూడండి కావలితే ఎక్ససైజ్ మీద వి వన్ టూ ఇది దీనికి సంబంధించిన పీవీ డైగ్రామ్ ఓకే కానిస్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ ప్రాసెస్లో ఏమవుతుంది ప్రెజర్ టెంపరేచర్ రైజ్ అవుతాయి వాల్యూమ్ అనేది కానిస్టెంట్ ఈ పీవీ డైగ్రామ్ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ కానిస్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ సేమ్ ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాం దానివల్ల అది కానిస్టెంట్ వాల్యూమ్ అయింది ఓకే దీంట్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది గ్యాస్ ఈ గ్యాస్కి మనం ఈ ట్యూబ్ ద్వారా ఇండైరెక్ట్గా కూలింగ్ వాటర్ అనేది సర్క్యులేట్ చేస్తాం గ్యాస్కి ఏమో హై టెంపరేచర్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం వాటర్కి ఏమో తక్కువ టెంపరేచర్ ఉంటుంది దీనివల్ల ఏమవుద్ది టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి అంటే గ్యాస్ నుండి వాటర్కి అనేది హీట్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది అంటే గ్యాస్ నుండి హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది గ్యాస్ ప్రాపర్టీస్ చూస్తే ఇనీషియల్గా ప్రెజర్ అనేది టెన్ బార్ ఉంది టెంపరేచర్ ఫిఫ్టీ డిగ్రీస్ సెల్సియస్ ఉంది వాల్యూమ్ అనేది ఆల్వేస్ కానిస్టెంట్ ఓకే ఇప్పుడు ఈ ప్రెజర్ వాల్యూమ్ని పీవీ డైగ్రామ్ మీద చూస్తే ఇక్కడ గ్యాస్ నుండి హీట్ రిజెక్ట్ అవుతుంది దానివల్ల ప్రెజర్ తగ్గుతుంది అంటే ఇనీషియల్గా ప్రెజర్ ఎక్కువ ఉంది ఇనీషియల్గా ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడైతే దాని నుండి హీట్ రిజెక్ట్ అయింది ప్రెజర్ అనేది పీ వన్ నుండి పీ టూకి పడిపోయింది అంటే ప్రెజర్ డ్రాప్ జరిగింది చూసారు కదా పీ వన్ నుండి ఈ డయాగ్రామ్లో పీ వన్ నుండి పీ టూకి ప్రెజర్ అనేది పడిపోయింది ఇక్కడ పీ వన్ ఎక్కువ టూ అనేది తక్కువ ఎందుకు తగ్గిందంటే హీట్ రిజెక్ట్ అవ్వడం వల్ల వాల్యూమ్ చూస్తే ఇక్కడ కూడా వి వన్ ఈజిగల్ టు వీ టూ వాల్యూమ్ అనేది కానిస్టెంట్ ఓకే దీనివల్ల హీట్ రిజెక్షన్ వల్ల ప్రెజర్ టెంపరేచర్ అనేవి డిక్రీజ్ అవుతాయి పీవీ డైగ్రామ్ వచ్చేసి ఎలా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఇది ఒక నాన్ ఫ్లో ప్రాసెస్ నాన్ ఫ్లో ప్రాసెస్ అంటే ఇక్కడ ఉంది కదా గ్యాస్ అనేది గ్యాస్ అనేది ఒక గ్యాస్ లేదా వాటర్ ఏదైనా ఇటు నుండి ఎంటర్ అయ్యి ఇటు నుండి లీవ్ అవ్వడం జరగదు అంటే మాస్ ఫ్లో అనేది ఉండదు ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఫిక్స్డ్గా ఉంటుంది ఓకే అందువల్ల దాన్ని నాన్ ఫ్లో ప్రాసెస్ అంటాం దీంట్లో నాన్ ఫ్లో ప్రాసెస్లో నాన్ ఫ్లో ప్రాసెస్లో వర్క్ డన్ వచ్చేసి ఇంటిగ్రల్ వన్ టు పీడీవి కానీ డీవీ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ కానీ ఇది వాల్యూమ్ అనేది కానిస్టెంట్ కానిస్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి వాల్యూమ్లో ఎటువంటి చేంజ్ ఉండదు కాబట్టి డీవీని జీరో కింద రాసుకుంటాం ఓకే డివి ఈజువల్ టు జీరో ఎప్పుడైతే జీరో పి టు జీరో జీరో సో ఇది మొత్తం జీరో అయిపోద్ది వర్క్ డన్ ఈజిక్వల్ టు జీరో మనకి ఫస్ట్ లాఫ్ థర్మోడైనమిక్స్ తెలుసు నాన్ ఫ్లో వర్క్కి డికి ఈజిక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అంటే దీంట్లో వర్క్ డన్ అనేది జీరో అయింది ఎప్పుడైతే వర్క్ డన్ జీరో అయిందో మనం ఇచ్చిన మొత్తం హీట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో హీట్ సప్లై ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఐ థింక్ వీడియో అర్థమైందనుకుంటా నచ్చితే లైక్ చేయండి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్